కింగ్ నాగార్జున సూట్ వేసుకుని స్టెప్పులు వేస్తూ అదిరిపై ఎంట్రీ ఇచ్చి మన టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్ ముచ్చట్లను చూపించారు. హౌస్ లో మిస్టర్ పర్ఫెక్ట్ సాంగ్ కి బాబా భాస్కర్ నలుగురు బిగ్ బాస్ బ్యూటీస్ తో కలిసి స్టెప్పులు ఇరగదీశారు. ఇక ఫేస్ కి నల్లట క్రీమ్ పూసుకొని ట్రోలర్స్ కు మంచి ఛాన్స్ ఇచ్చాడు మహేష్ విట్ట. ఏంట్రా ముఖానికి పూసుకున్నావు అని బాబా భాస్కర్ ఆట పట్టించారు. నేను ఇంటర్మీడియట్ నుండి రాసుకుంటున్నా అని మహేష్ విట్ట అంటే, నేను చదివింది 8, మరి నువ్వేం చదివా అని బాబా భాస్కర్ అడిగారు. దానికి మహేష్, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానంటూ సమాధానం ఇచ్చారు. మరి అంత చదువుకొని ఇక్కడికి ఎందుకు వచ్చావు? అయినా నువ్వు అంత చదువుకుంటే నిన్న బిగ్ బాస్ అడిగిన ప్రశ్నలకు ఎందుకు ఆన్సర్ ఇవ్వలేకపోయావు అని పంచి పెల్చారు బాబా భాస్కర్. కవర్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు మహేష్. ఇక హాల్లో సోఫాలో అటు ఇటుగా పడుకొని రొమాంటిక్ ముచ్చట్లు మొదలుపెట్టారు రాహుల్ పునర్నవీలు. సడన్ గా లేచిన రాహుల్, మనం ఇలా పడుకొని ఉంటే ఈజీగా మనల్ని ట్రోల్ చేస్తారని అన్నాడు. నేను అక్కడ పడుకొని ఉంటే నువ్వే పిలిచావు అంటూ సీరియస్ అయింది పునర్నవి. ఇక మధ్యలో వచ్చిన వితిక, రా టీ పెట్టు అంటూ పునర్నవిని ఎత్తుకునే ప్రయత్నం చేసి కింద పడేసింది. నన్ను ఎత్తుకుంటే బాగుందని అనడంతో రాహుల్ని వచ్చి పునర్నవిని ఎత్తుకో అని సలహా ఇచ్చింది వితిక. నేను అలా ఎత్తుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళు చూసి మామూలుగా మాట్లాడరు అంటూ చెప్పుకొచ్చింది. అలా కిచెన్ టీమ్ లో ఉన్న పునర్నవి వితికల మధ్య వంట విషయంలో రచ్చ మొదలైంది. పునర్నవి అలిగి వెళ్లిపోవడంతో మధ్యలో కల్పించుకున్న వరుణ్ వితికకు సర్ది చెప్పి ఓ హగి ఇచ్చి కూల్ చేశాడు. బిగ్ బాస్ హౌస్ లో గత 4 వారాలుగా కంటెస్టెంట్స్ ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎవరు హార్ట్ఫుల్ గా ఉంటున్నారు, ఎవరు మాస్క్ వేసుకుని ముందు ఒకలా వెనక ఒకలా మాట్లాడుతున్నారు, దాన్ని పూర్తిగా గమనించిన హోస్ట్ నాగార్జున వాళ్ళ ప్రవర్తనకి తగ్గట్టుగా అవార్డ్స్ ఇచ్చారు. ఇక ఎవరికి ఏ అవార్డు ఇచ్చారో చూద్దాం. బాబా భాస్కర్ కి బెస్ట్ కుక్కర్, పునర్నవికి బెస్ట్ అంపైర్, బిగ్ మౌత్ అవార్డు రాహుల్ కి, బెస్ట్ బనానా అంటే ఆటలో అరటిపండు అవార్డు అశ్వరెడ్డికి, పుల్లలు పెట్టే అవార్డు మహేష్ విట్ట, బెస్ట్ భూతద్దం వితికా షేర్, లౌడ్ స్పీకర్ శ్రీముఖి, బెస్ట్ ఆనియన్ కట్టర్ శివజ్యోతి, బెస్ట్ ఫ్రూట్ వరుణ్ సందేశ్, బెస్ట్ కత్తెర రోహిణి, బెస్ట్ ఇయర్ రవికృష్ణ. ఇలా ఇంటి సభ్యులందరికీ అవార్డు ప్రకటించి పునర్నవితో సీల్స్ అందించారు నాగార్జున. ఈ సందర్భంగా బాబా భాస్కర్ పునర్నవి రాహుల్ కి చురకలేశారు. ముఖ్యంగా హౌస్ లో పులిహారరాజుగా పేరొందిన రాహుల్ కి గట్టి అక్షింతలు పడ్డాయి. ముందు నువ్వు నీలా ఉండు, మాస్క్ వేసుకున్నట్టుగా ప్రవర్తించకు, నువ్వు ఎవరినైనా మ్యానిపులేట్ చేస్తావు. శ్రీముఖి విషయంలో నువ్వు మాస్క్ వేసుకొని ఆమె ముందు ఒకలా, వేరే వాళ్ళ ముందు ఇంకోలా ప్రవర్తించకు, పాటలు ఎలా పాడుతున్నావో ఆట కూడా అలానే ఆడు అంటూ నాగార్జున చురకలు వేశారు. ఇక 4వ వారం ఎలిమినేషన్ లో భాగంగా మొత్తం 7 ఎలిమినేషన్ జోన్ లో ఉండగా వారిలో శివజ్యోతి వరుణ్ సందేశాలు సేఫ్ అయినట్టు తెలిపారు. ఇక మిగిలిన 5 బాబా భాస్కర్ శ్రీముఖి రోహిణి రవి రాహుల్లో ఒకరు రేపటి ఎపిసోడ్ లో సూట్ కేసు తీసుకుని తమ ఇంటికి వెళ్ళనున్నారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.